ओम श्री सूर्योभ्यो नमः। కొన్ని మంచి మాటలు తెలుసుకుందాం. మన పాదంలో కొచ్చుకున్న ముళ్ళు తొలగిపోతే నడవడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా మనలోని అహంకారం తొలగిపోతే జీవితంలో ఆనందంగా ఉండగలం. మనలో అదే పనిగా తప్పులు వెతికే వారి మనం ఉత్తముడిగా ఉండాలని లేదు, కానీ మనల్ని నమ్మిన వారికి మాత్రం మంచివారగా ఉంటే చాలు. పశ్చాత్తాప పడకుండా మీ గతిని అంగీకరించండి, వర్తమానాన్ని నమ్మకంగా నిర్వహించండి, మరియు భవిష్యత్తును భయం లేకుండా ఎదుర్కోండి. గొంతుకు ఇంతటి గెలుప సాగనంపిన దుఃఖితుల నడుము, పాటకి ఇంతటి విలువ కన్నీరు కార్చిన కళ్ళ నడుము, పాటగాడి పాటకు అంతరంగాలలో మరవలేని సిద్ధు, పాడే వెంట వచ్చిన రోదనలకు ఆకాశమే హద్దు, మూగబోయిన ప్రతి గొంతుకు నివాళి. ఆ నారాయణుణ్ణి మన హృదయం అనే మందిరంలో ప్రతిష్ఠించాలి అనుకుంటే మొదట మనస్సుని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ మనస్సు పరిశుద్ధమైతే భగవంతుడు ఆ పవిత్రమైన స్థలంలో వచ్చి ఉంటాడు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఆరోగ్య సప్తపది, మీ ఆరోగ్యం మీ అడుగుల్లో. 7 రోజులు మంచి ఆలోచనలు, 6 గంటలు గంటల నిద్ర, 5 లీటర్ల మంచినీరు, 4 రకాల మంచి ఆహారం, రసాలు, పండ్లు, మొలక, విత్తనాలు, ఉప్పు లేని నూనె, భోజనం, 3 రకాల పూర్తి విసర్జన, మలం, మూత్రం, చెమట, 2 పూట్ల వ్యాయామం, ఆసనాలు, నడక, స్వచ్ఛమైన గాలిలో 15 నిమిషాలు ప్రాణాయామం, సూర్య నమస్కార మంత్రాలు, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం వావనే నమః, ఓం కగాయ నమః, ఓం పూర్ణే నమః, ఓం హిరణ గర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఆర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం శ్రీ సవిత్ర సూర్యనారాయణాయ నమః. ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్లోని కూరల బంగారం కాదు, ఇంటి గడపలు ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం, ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం, ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం, అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం, అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు ఐశ్వర్యం, బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం, బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం, భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం. ఇది ఐశ్వర్యం అంటే ఖరీదైన వస్త్రము ధరించినా విడవక తప్పదు, ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు, ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు, ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నీళ్ళపైకి రాక తప్పదు, ఎంత గొప్ప ప్రదేశాలు చూసినా తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు, ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు.
సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం, సమయం చేసుకుని మాట్లాడేది బంధం. సామాన్య మానవు నుంచి పెద్దవాళ్ళ వరకు గురువు యొక్క ఆవశ్యకత చాలా ఉండదు. త్యాగరాజు స్వామి వారు అన్నట్లుగా గురులేక ఎటువంటి గునికి మోక్షము లేదు. అంతేకాదు, కర్మానిన సిద్ధంతి సద్గురుం వినా అని ఒక శాస్త్రవాక్యం కూడా ఉన్నది. ఇది నారదునితో సాక్షాత్ పార్వతీదేవి అన్నట్టుగా శివపురాణంలో చెప్పబడుతున్నది. ఏ కార్యం సిద్ధించాలన్న గురువు యొక్క అవకాశత ఉంది. ఇది ఆధ్యాత్మిక రంగంలోనూ కావచ్చు, భౌతికమైన ఏ విజ్ఞాన రంగంలోనైనా కావచ్చు. విజ్ఞానం జ్ఞానం ప్రధానం మానవుడికి. అందుకే మానవుడైన ప్రతివాడికి గురువు యొక్క ఆవశ్యకత చాలా ఉంటుంది. పరమాచార్య స్వామిని కామకోటికి రామకోటికి తేడా ఏమని అడిగితే, కాముడు కోరిక ఉన్న చోట రాముడు ఉండే అవకాశం ఉండదు, రాముడు ఉన్న చోట కాముడు ఉండే అవకాశం ఉండదు. భగవతత్వంలో రమించే హృదయమున రాముడు ఉంటాడు. భగవంతుని నమ్ముకున్న వారికి కామ సంహారం చేసి రాముడు హృదయంలో వచ్చి నిలబడడం ఖాయం. భక్తి మాత్రం ఉండాలి అని చెప్పారు. ఒక చినుకు దాహం తీర్చదు, కుండపూత కురవాలి. ఒక గింజ కడుపు నింపదు, పంటలు పండాలి. ఒక అడుగు గమ్యం చేర్చదు, ప్రయాణం సాగాలి. ఒక అక్షరం భావం చెప్పదు, పదాలుగా మారాలి. ఒక్కడిగా బ్రతుకు పండదు, నలుగురితో నడవాలి. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళుకు మూసిపోయే వారిని ఎవరూ బాగు చేయలేరు. అవసరానికి మించిన వస్తువులు, సామర్థ్యానికి మించిన కోరికలు ఉంటే వారి చూపికి ప్రతీది చులకనగానే కనిపిస్తుంది. నిజాయితీ అనేది ఒక వ్యక్తి తనకు తానుగా మరుచుకున్న ఒక అమూల్యమైన అలవాటు. విలువలు లేని వాళ్ళ దగ్గర దీన్ని ఆశించవద్దు. నువ్వు జీవితంలో ఎన్నోసార్లు ఎంత సహాయం చేసినా సరే చివరిగా నువ్వు చేయని రోజునే గుర్తుంచుకుంటారు ఈ జనం. అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకు ఎవరితోనూ అవసరం లేదు రాదు అనుకో. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకు ఏది చెప్పి రాదు, బాగా గుర్తుపెట్టు. ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడవు. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే, విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే, గంజాయి మొక్కలలో పెరిగినా తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం, అదే సదా ఆచరణీయం. మూర్ఖులైన వ్యక్తులతో ఎప్పుడూ వాదించవద్దు, ఎందుకంటే అలా చేయడం ద్వారా మనం మన సమయాన్ని వృధా చేసుకుంటాం. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిని ఎందుకంటారు అంటే, మానవునికి భూమి మీద ఒక్క సంవత్సరం గడిచేటప్పటికీ దేవతలకు ఒకరోజు గడుస్తుంది. 24 పక్షాలను 24 గంటలుగా పరిగణిస్తారు దేవతలు. అయితే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే సమయాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుండి హిందూ పండుగలు మొదలవుతాయి, కనుకనే దీన్ని తొలి ఏకాదశిని కూడా అంటారు. మంచివాడు శత్రువు కూడా సహాయం చేస్తాడు, చెడ్డవాడు తోడబుట్టిన వారిని కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. ఇది అక్షరాల నిజం. స్నేహం ఒక అమూల్యమైన పుస్తకం వంటిది.
ప్రతి పేజీ మనకు ఒక అద్భుతమైన సందేశం ఇస్తుంది. చాలా జీవితంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఈ మాట పొందుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ధన్యవాదాలు.